హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తాజు. మీరు చూస్తున్నారు తాజు లాజిక్ ఛానల్. సో గైస్, ఈ డౌట్ వచ్చేసి చాలామంది అయితే అడిగారు. సో అదేవిధంగా చాలామందికి ఈ డౌట్ అయితే ఉంటుంది. సో అదేంటంటే డాగ్ వ్యాక్సినేషన్ గురించి. సో గైస్, ఈ వీడియోలో మీకు చెప్తాను. సో డాగ్ వ్యాక్సినేషన్ మనం ఎలా వేయాలనేది. సో గైస్, చాలామంది ఏమనుకుంటారంటే, సో డాగ్ వ్యాక్సినేషన్ అనేది జస్ట్ ర్యాబీస్ మనకు రాకుండా ఉండడానికి మాత్రమే వేస్తారని చాలామంది అయితే అనుకుంటుంటారు. సో అది టోటలీ రాంగ్ గైస్. సో అది అసలు ఎలా రాంగ్ అది మొత్తం మన వీడియోలో అయితే చెప్తాను. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కొత్త వాళ్ళు అయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే గైస్, నాకు ఇప్పుడు టైమింగ్ అయితే లేదు. సో ఎప్పుడంటే అప్పుడు వీడియోస్ అయితే వేస్తూ ఉంటాను. సో మీకు నోటిఫికేషన్ ఫస్ట్ మీకు రావడానికి, సో మీరు నా వీడియో మిస్ అవ్వకూడదు. మీరు నా వీడియో మిస్ అవ్వకూడదు అంటే మీరు ఆ బెల్ ఐకాన్ కూడా నొక్కాలి గైస్. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాదు, అదేవిధంగా మన దగ్గర ఇన్స్టాగ్రామ్ ఉంది. సో గైస్, ఇన్స్టాగ్రామ్ అయితే ఉంది మన దగ్గర. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. సో ఆల్మోస్ట్ 1K మెంబర్స్, వావ్, 1K ప్లస్ మెంబర్స్ అయితే మనకు ఫాలో అయితే చేస్తున్నారు. సో మీరు కూడా ఫాలో చేయండి. సో అదేవిధంగా అక్కడ నన్ను డిఎం చేయండి గైస్. సో నేను అందరికీ రిప్లై చేస్తాను. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. సో గైస్, చాలామంది డాగ్ ఓనర్ వచ్చేసి అసలు వ్యాక్సిన్నే భయపించరు సో డాగ్కి. సో గైస్, అది వచ్చేసి చాలా తప్పు. సో డాగ్కి వ్యాక్సిన్ అనేది చాలా అవసరము. సో ర్యాబీస్కి మాత్రమే కాదు. సో డాగ్ వ్యాక్సిన్తో డాగ్కి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి గైస్. సో డాగ్కి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో గైస్, ఫస్ట్ వ్యాక్సినేషన్ వచ్చేసి 40 డేస్ ఆర్ 45 డేస్కి అయితే మనం బేబిచ్చాలి, లేదా 50 డేస్ అన్న పర్లేదు. సో 40 డేస్ ప్లస్ అయిపోయిన తర్వాత మనం బేబిచ్చాలి. అంటే ఆల్మోస్ట్ మన డాగ్ వచ్చేసి 3 మంత్స్ ఓల్డ్ అయిపోయింది అనుకోండి ఏజ్లో, ఆ తర్వాత మనం వచ్చేసి దాన్ని ఫస్ట్ వ్యాక్సినేషన్ అయితే బేబిచ్చాలి. సో చాలా డాగ్స్ అయితే ఉన్నాయి. సో దానికి 1 మంత్ వ్యాక్సినేషన్ కూడా వస్తాయి. సో చాలా డాగ్స్ అయితే ఉన్నాయి బ్రీడ్స్, బట్ అవి వచ్చేసి కొన్ని డాగ్స్కి మాత్రమే కాదు. సో అవి కూడా అప్పుడప్పుడు రియాక్షన్స్ అయితే కొడతాయి డాగ్స్కి. సో అది వచ్చేసి మీరు డాక్టర్ రికమెండేషన్ తీసుకొని మాత్రమే మీరు ఆ 1 మంత్ వ్యాక్సినేషన్ ఉంది కదా, సో అది మీరు చేయించాలి. సో వితౌట్ డాక్టర్ రికమెండేషన్ మీ ఓన్గా మీరు అయితే చేయకండి. సో గైస్, వ్యాక్సినేషన్ వచ్చేసి ర్యాబీస్ వ్యాక్సినేషన్ కూడా ఉంటుంది. సో దాంతో పాటు వేరేవి కూడా ఉంటాయి. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, డిస్టెంపర్, కరోనా వైరస్, పర్బో వైరస్, సో ఇలాంటి డిసీజెస్ రాకుండా మీ డాగ్కి వచ్చేసి మీరు కాపాడవచ్చు. సో ఈ కరోనా వైరస్ వచ్చేసి డాగ్స్లో ఎప్పటి నుంచో ఉంది ఇది. సో మనకైతే ఇప్పుడు వచ్చింది కదా, సో అది దా డాగ్స్ ఎప్పుడు వచ్చి ఉంది, దాన్ని కూడా డాగ్ వ్యాక్సినేషన్స్ కూడా వచ్చి ఉన్నాయి. సో గైస్, అదేవిధంగా ర్యాబీస్ ఇంజెక్షన్. సో ర్యాబీస్ అయితే చాలా పాపులర్. సో ర్యాబీస్ ఏంటంటే ఆడుకుంటూ ఆడుకుంటూ మమ్మల్ని కట్ చేసింది అనుకోండి డాగు, సో మనకు వచ్చేసి ర్యాబీస్ అయితే వస్తుంది. సో అది రాకుండా డాగ్కి వచ్చేసి మనం ర్యాబీస్ వ్యాక్సినేషన్, సో అది కూడా ఒక వ్యాక్సినే. సో అది దాన్ని వేపిస్తారు. సో అది వేసిన తర్వాత ఒకవేళ పొరపాటుగా మీ డాగ్ వచ్చేసి ఎవరైనా కట్ చేసింది అనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం అయితే ఉండదు. సో అదేవిధంగా మీకు వ్యాక్సిన్ చేసిన తర్వాత మీకు డాక్టర్ వచ్చేసి సర్టిఫికేట్ అయితే ఇస్తాడు. సో హెల్త్ కార్డ్ లాంటిది ఒకటి ఫైల్ ఇస్తాడు. సో ఆ ఫైల్ మీరు చూపించచ్చు. సో లేకపోతే మీ పైన కేసు కూడా పెట్టచ్చు గాయ. సో మీ డాగ్ వచ్చేసి మమ్మల్ని కరిచిందని మీ పైన కేసు కూడా రావచ్చు. సో మీరు దాంతో జాగ్రత్త పడాలంటే ఖచ్చితంగా మీ డాగ్కి వచ్చేసి వ్యాక్సిన్ చాలా అవసరం. సో మెయిన్లీ రాట్వైలరు, డాబర్మ్యాను, సో ఇలాంటి వైలెంట్స్ డాగ్స్ ఉన్నాయి కదా, సో దానికి ఇంకా మస్ట్ అండ్ షుడ్. సో గాయస్, ఇంకా వచ్చేసి 7-in-1, 9-in-1, 8-in-1 అనే ఇంజెక్షన్స్ వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి. సో అవి వచ్చేసి డాక్టర్ రికమెండ్తోనే మీరు వేయించాలి. సో మీరు ఓన్గా మీరైతే డెసిషన్ అయితే అసలు తీసుకోకండి డాగ్లో, కాంప్రమైజ్ అవ్వకండి. సో గైస్, ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సో వాళ్ళ తప్పు కాదు పాపం, ఎక్కువ ప్రేమిస్తారు డాగ్ని. సో మా ఫ్రెండ్లోనే కూడా ఉన్నాడు. సో వాడు వచ్చేసి డాగ్కి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అయితే వేపిలా, నేను చాలాసార్లు అయితే చెప్పాను. సో ఎందుకంటే దానికి ఇంజెక్షన్ వేస్తే అది 7 సార్లు అది ఇది అని చెప్తూ ఉంటాడు. సో గైస్, అలాంటివి మీరు పట్టించుకోకండి. సో డాగ్కి మీరు ఇప్పుడు వ్యాక్సినేషన్ అయితే ఇవ్వకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా ఇబ్బంది పడుతుంది మీ డాగ్. సో దానికోసం మీరు వచ్చేసి ఫస్ట్ దీనికి ట్రీట్మెంట్ అయితే చేయించాలి. సో వ్యాక్సిన్ అనేది మస్ట్ అండ్ షుడ్ గైస్. సో గైస్, అదేవిధంగా చాలామంది డాక్టర్స్ వచ్చేసి మీకు ఫైళ్ళు, సో హెల్త్ కార్డ్ అయితే ఇవ్వరు. సో అప్పుడు వచ్చేసి మీరే రాసుకొని పెట్టుకోండి. సో ఒక బుక్ లాంటిది తీసుకొని ఒక ఫైల్ లాగా రెడీ చేసుకోండి. సో ఏ డేట్లో ఏ వ్యాక్సిన్ అయితే మనం వేపించామనేది. సో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి డాగ్ వ్యాక్సినేషన్ అయితే వేపిస్తారు, సో పప్పీ ఉన్నప్పుడు. సో ఆ తర్వాత అడల్ట్ అయిన తర్వాత 1 ఇయర్కి ఒకసారి అయితే వేపిస్తారు. సో దాని గురించి నేను డీటెయిల్గా ఇంకా మీకు కావాలి షెడ్యూల్ కావాలంటే నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. సో అది కొంచెం లాంగ్ వీడియో. సో ఇప్పుడే ఇది కొంచెం లాంగ్ అయితే అయింది. సో గైస్, వ్యాక్సిన్ ఒకటే కాదు, సో మంచి హెల్తీ ఫుడ్ కూడా మీ డాగ్కి అయితే మీరు ప్రొవైడ్ అయితే చేయాలి. సో రా ఫుడ్ అయితే మీరు మీ డాగ్కి అయితే ప్రొవైడ్ చేయాలి. సో మంచి డైట్ అయితే మీరు మీ డాగ్కి వేయాలి. సో గైస్, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఎలాంటి డైట్ వేస్తే మీ డాగ్కి మంచిది అనేది. సో చాలామందికి ప్రోటీన్ గురించి, విటమిన్స్ గురించి, మినరల్స్ గురించి చాలామందికి అయితే అవగాహన ఉండదు గైస్. సో దానికోసం నేను ఒక పర్టికులర్ వీడియో చేస్తాను. సో అసలు ప్రోటీన్ మనకు ఎందుకు యూజ్ అవుతుంది మొత్తం డాగ్ కోసం. సో అదేవిధంగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో వీక్లీ మనం వచ్చేసి మనం నాన్ వెజ్ అయితే బెయ్యాలి డాగ్కి అని చెప్తూ ఉంటాను. వీక్లీ బయడం అసలు అవసరమా లేదా, అదేవిధంగా మనం డాగ్ ఫుడ్ వాడడం అవసరమా లేదా, అది కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి గైస్.
సో గైస్ అవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే సో సబ్స్క్రైబ్ అయితే చేయాలి తాజు లాజిక్ ఛానల్కి. సో అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో సో డాగ్ వ్యాక్సినేషన్ గురించి. సో ఇది వచ్చేసి ప్రికాషన్స్ డాగ్ వ్యాక్సినేషన్ ప్రికాషన్స్ గైస్. సో మీకు షెడ్యూల్ కావాలంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో అయితే చేస్తాం దీని షెడ్యూల్. సో అది కొంచెం పెద్ద వీడియో. సో అందుకే ఈ వీడియోలో అది యాడ్ చేయడం లే. సో ఇది ఇవాళ వీడియో. సో ఓకే గైస్, లవ్ యూ ఆల్, బై బై.